వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి ఇక మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే.
పోషించబడువు. కడుపులను నింపే ముక్త నువ్వే, బడి కన్న వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు కుడిచే మా అమ్మముడి నువ్వే, మేలు కొలుపు మా బతుకు మలుపు నే, కటి గెలుపు నువ్వే. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్. కడుపులను నింపే ముక్త నువ్వే, బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మముడి నువ్వే, మేలు కొలుపు మా బతుకు మలుపు నే, కటి గెలుపు నువ్వే. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. తిరుపతి జిల్లా ప్రజలందరికీ నమస్కారం. అందరూ కూర్చోవాలి. మీరందరూ సిద్ధమై వచ్చారు ఈరోజు. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికైన సంజయ్ గారు మాట్లాడతారు. సభకి నమస్కారం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్న సమసమాజం, శ్రీశ్రీ వంటి కవులు కలలు కన్నటువంటి మరో ప్రపంచం, ఈ కళలన్నీ సాకారం చేస్తూ ఒక నవ శకాన్ని నిర్మిస్తున్న నిర్మాత, సంక్షేమదాత, అభివృద్ధి ప్రదాత, యువత భవితను మార్చి రాస్తున్న విధాత, నా దైవం, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ తిరుపతి జిల్లా మేమంతా సిద్ధం సభకు
స్వాగతం సుస్వాగతం. అలాగే వేదిక నలగించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, మీడియా మిత్రులకి నమస్కరిస్తూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తుంటే ఒక మాట గుర్తుకు వస్తుంది, జగన్ అన్న అంటే జనం. జగన్ అన్న వెంటే ఈ జనం. ఆయన పిలుపు ఒక ప్రభంజనం, ఆయన పేరే ఒక రణ నినాదం. సోదరులారా, మన జగన్ నినాదంతో ఈ దిక్కులు పిక్కటిలాలి, శత్రువుల గుండెల్లో భూకంపం పుట్టాలి. నాతో గొంతు కలిపి ఒక్కసారి జై జగన్, జై జగన్. సార్, ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి సాధారణ ప్రభుత్వ ఉద్యోగినైన నన్ను 2 సార్లు ఎమ్మెల్యేని చేశారు. ఇప్పుడు 3వ సారి మీ సైనికుడిగా నన్ను పోటీలో నిలిపారు. అందుకు మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్, మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు ఏ వలలో, మేకలో, మగ్గాలో ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరించామని గొప్పగా చెప్పుకున్న పాలకులను చూశాం. కానీ ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న పెత్తందారి వ్యవస్థకు మూల పురుషుడు చంద్రబాబును చూశాం. బీసీలు తోకర కత్తిరిస్తా అన్న ఆ మనిషి అహంకారాన్ని చూశాం. కానీ నా ఎస్సీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ మిమ్మల్ని అందరినీ ఆదరిస్తూ మీ చేతుల్లో ఉండాల్సిన పనిముట్లు కాదు రాజ్యాధికారం అని మా వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలను మంత్రులను చేసి సామాజిక సాధికారతకు కల్పించిన ఏకైక పాలకులు మీరే సార్. సార్, అంతెందుకు నన్ను తీసుకోండి. ఒకప్పుడు ఆలయ ప్రవేశం లేని సామాజిక వర్గం నాది. అలాంటిది ఏకంగా నాకు టీటీడీ బోర్డులో చోటిచ్చిన గొప్ప నాయకుడు మీరు. జగన్ అన్న పాలనలో సామాజిక న్యాయానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నాకు అంత గొప్ప అవకాశం ఇచ్చిన మీకు ఎన్ని జన్మలైనా రుణం తీర్చుకుంటాను. సార్, మా నియోజకవర్గంలో మన ప్రభుత్వ హయాంలో మీ సారథ్యంలో సుమారు 1400 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, 2400 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత మీకే దక్కింది. అందుకే ఈ సూలూరుపేట నియోజక ప్రజలందరూ మిమ్మల్ని ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. నాదొక చిన్న విన్నపం సార్, జూన్ 2024లో మళ్ళీ 2వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నాను. మీరు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేందుకు స్వర్ణముఖ నదిలో సబ్ సర్ఫేస్ డ్యాములు, నాయుడుపేట నడిబొడ్డులో పోతున్న విన్నవాళ్ళు కాలువ అధికంగా చెంబేడు రిజర్వాయర్ తడలో మత్స్యకార చోదరులకి మరి ఆశ్రమ పాఠశాల, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి ఆశ్రమ పాఠశాలని నిర్మించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అలాగే ఇక్కడికి వచ్చేసిన 7 నియోజకవర్గాల ప్రజలందరికీ, నాయకులకు సభాముఖంగా నా విన్నపం, వంచన చేసే చంద్రబాబు పార్టీకి శాశ్వత సమాధి కట్టి మంచి చేసే జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాలు అలాగే పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి జగనన్నకు గిఫ్ట్గా ఇచ్చి 175కు 175 అనే జగనన్న టార్గెట్కి భాగస్వాములు అయ్యేదనుకు మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? అయితే మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి అందరితో ఏపించి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా గురుమతి గారిని గెలిపించాలని అందరినీ కూడా చేతులు జోడించి సమనీయంగా వేడుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగన్, జై జగనన్న, జై జగనన్న. ఎవరి కోసం అయితే మీరు వచ్చారో, ఎవరి మాటలు వినాలనుకున్నారో, మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు.
నాయుడుపేటలో, మన తిరుపతిలో ఈరోజు ఓ మహా జనప్రభంజనం కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ ఇలా కన్నులెత్తి చూస్తే ఇసుక వేసినా కూడా రాలనంతగా ఓ జన సముద్రం కనిపిస్తూ ఉంది ఈరోజు ఇక్కడ. ప్రపంచం అనే పదానికి అర్థం చెబుతూ ఇక్కడ జరుగుతున్న ఈ సభ చరిత్రలో ఎప్పుడూ కూడా నిలిచిపోతుంది. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన మంచిని కొనసాగించాలని కోరుతూ దానికి అడ్డు తగులుతా ఉన్న దుష్ట చతుస్తయాన్ని వారి కూటమి మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చిన నా ఆత్మ బంధువులైన నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వలు, నా తాతలు, సోదరులు, స్నేహితులు, మీ అందరికీ కూడా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో ఐదు వారాల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈరోజు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు ద్వారా మన పేదలు, మన రైతన్నలు, మన పిల్లలు, మన అక్క చెల్లెమ్మలు, మన అవ్వ తాతలు, మన పేద సామాజిక వర్గాలు వీరందరి భవిష్యత్తును కూడా నిర్ణయించే ఎన్నికలు ఈరోజు మనం వేసే ఓటుతో. ఈ మాట మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఈరోజు మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు వేస్తూ ఉన్న ఓటు మాత్రమే కాదు, ఈరోజు మనం వేస్తూ ఉన్న ఓటు మన తలరాతలు, మన భవిష్యత్తును మనంతట మనమే రాసుకునేందుకు వేస్తూ ఉన్న ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగమని చెప్తా ఉన్నా. ప్రతి వర్గానికి మంచి చేసి మనం, ప్రతి వర్గానికి మంచి చేసి మనం, ప్రతి వర్గానికి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి కూటమి ఈరోజు ఎన్నికల్లో తలబడతా ఉన్నాం. రాగల 5 ఏళ్లలో మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా నిర్ణయించే ఈ యుద్ధానికి మరొకసారి చెప్తా ఉన్నాను, మనం వేసే ఈ ఓటుతో రాబోయే 5 సంవత్సరాలలో మన కుటుంబానికి సంబంధించిన మన తలరాతలు, మన ప్రతి ఒక్కరి పేద భవిష్యత్తును నిర్ణయించే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా
మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య జరుగుతూ ఉన్న సంఘర్షణగా జరుగుతూ ఉన్న ఎన్నికలు. ఈ ఎన్నికలు వారి పెత్తందారి భావజాలానికి, మన పేదల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఈ ఎన్నికలు గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి, అదే గవర్నమెంట్ బడిని నాడు నేడుతో మొదలు ఇంగ్లీష్ మీడియంతో పాటు పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతూ డిజిటల్ బోధనతో సిబిఎస్ఈ నుంచి ఐబి దాకా ప్రయాణంతో గవర్నమెంట్ బడుల రూపురేఖలు మారుస్తూ ఉన్న మనకు మధ్య పోరాటం ఈ ఎన్నికలు. ఈ ఎన్నికలు పేదలకు ఇళ్ల పట్టాలే ఇవ్వడానికి వీల్లేదని, ఒకవేళ పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టుల్లో వాదించిన వారికి ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పేదలకు ఇచ్చిన మనకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ పేద సామాజిక వర్గాలకు పెద్దపీట వేయటానికి మనసు లేని గత టీడీపీ పాలనకు ఏకంగా చట్టం చేసి మరీ 50% పదవులు ప్రతి పదానికి ముందు నా 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 అంటూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూ వారందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని ఆ సామాజిక వర్గాలకే ఏకంగా 50% పదవులు పైసలకు ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ ఎన్నికలు గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు అందులో 75% పైగా నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఆ సామాజిక వర్గాలకే డీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందించిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ ఎన్నికలు అది పెన్షన్ అయినా కూడా, అది రేషన్ అయినా కూడా, కాస్ట్ సర్టిఫికెట్ అయినా కూడా, బర్త్ సర్టిఫికెట్ అయినా కూడా, లేదా ఎరువులైనా కూడా, ఇలా ఏ స్కీమ్ అయినా కూడా ఏ ప్రభుత్వ పథకమైనా కూడా, ఏ పౌర సేవ అయినా కూడా క్యూలల్లో నిలబడి వివక్షకు లోనై లంచాలు సమర్పించుకుంటేనే పేదలకు అవి అందుతాయని వారి అహంకార భావజాలానికి ఆ సేవలన్నీ కూడా పేదవాడికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి డోర్ డెలివరీ చేసి వారి ఆత్మగౌరవానికి విలువ ఇస్తున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం.
పెన్షన్ సొమ్ము తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల పెన్షన్లు మొన్నటిదాకా చూసాం. యుద్ధం ఎలా జరుగుతూ ఉందో మీరే గమనిస్తూ ఉన్నారు, ఏ స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉందో మీరే చూస్తూ ఉన్నారు. ఈ విలువలు లేని, విశ్వసనీయత లేని ఈ పాలకులు ఏ మాదిరిగా చేస్తూ ఉన్నారో మీరే గమనిస్తూ ఉన్నారు. పెన్షన్ సొమ్మును తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల చేతుల్లో ఆ పెన్షన్ పెడతా ఉంటే చూడలేక, చూసి జీర్ణించుకోలేక ఏకంగా 58 నెలలుగా ప్రతి నెల 1వ తారీఖున అది ఆదివారమైనా కూడా, అది సెలవు దినమైనా కూడా తెల్లవారక మునిపే వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవడుగా, ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవరాలుగా తోడుగా ఉంటూ పెన్షన్ చేతిలో పెడతా ఉంటే గత 58 నెలలుగా జరుగుతూ ఉండే ఈ కార్యక్రమాన్ని ఎన్నికలు వచ్చేసరికి జీర్ణించుకోలేక అసూయతో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తనకు సంబంధించిన మనిషిని ఎన్నికల కమిషన్ చేకు ఎన్నికల కమిషన్కు తన చేత పిటిషన్ వేయించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్న ఈ పెత్తం జారి ఈ పెత్తందారి భావజాలానికి ఈ పెత్తందారి భావజాలానికి గత 58 నెలలుగా ఏ అవ్వ ఏ తాత కూడా అవస్థపడే పరిస్థితి రానే రాకూడదు అని ఆ ప్రతి అవ్వకు ఆ ప్రతి తాతకు ఆత్మగౌరవాన్ని నిలుపుతూ ఇంటి వద్దకే వచ్చి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అవ్వ తాతలకు తోడుగా ఉంటూ ముఖంలో చిరునవ్వు చూసేందుకు వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ పెన్షన్ సొమ్మును గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం 1,000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెన్షన్ను మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోయి ఆ ప్రతి ఇంటికి వచ్చి ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ ఆ పేదలకు నేరుగా చేతికే అందిస్తూ ఉన్న పేదల అనుకూల భావజాలమైన మన ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామానికి సంబంధించి ఇన్ని విషయాలు చెప్పాను, మీ అందరూ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, పేదల భవిష్యత్ కొరకు, పేదల భవిష్యత్ కొరకు పేదలకు అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. రాజకీయాలు నిజంగా చెడిపోయాయి, రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి, రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి చెడిపోయాయి, ఏ స్థాయికి దిగజారిపోయాయి అనంటే అవ్వ తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార ధోరణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు మొన్ననే చూసా టీవీలో రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు. వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు. ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే గత కొద్ది రోజులుగానే, నిన్న ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఏకంగా
31 మంది అవ్వా తాతను పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అది అందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడును, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, అవ్వ తాతలు ఉన్నారు, వితంతు ఒక చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు, మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతున్నా, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా, పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, సర్టిఫికెట్ కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే కానీ వివక్ష లేనిదే కానీ ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా. మరి ఆ జన్మభూమి కమిటీలు, మీరు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పనిచేస్తూ ఉన్నాయి, ఏ మాదిరిగా పనిచేశాయి? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అన్నది, వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తూ ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కార్యక్రమం జరుగుతూ ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతమందికి అండగా నిలబడ్డాం కాబట్టి, ఇంతమందికి అండగా తోడుగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు మీ బిడ్డ జగన్కి నా అనేవాళ్ళు ఎవరు అని ఎవరైనా అడిగితే మీ బిడ్డ ఏమి చెబుతాడో తెలుసా? ఇంతమందికి అండగా ఇంతమందికి తోడుగా నిలబడ్డాం కాబట్టి మీ బిడ్డకు నా అనేవారు ఎవరు అని అడిగితే మీ బిడ్డ ఏం సమాధానం చెబుతాడో తెలుసా? తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు, అందులో పేద వర్గాల ప్రజలు, వీరంతా నాకు నా వాళ్ళు అని గర్వంగా కూడా చెప్తాడు ఈ మీ జగన్. జగన్కి నా వాళ్ళు అంటే, జగన్కి నా వాళ్ళు ఎవరు అని అంటే ఇంకా ఏం చెప్తాడో తెలుసా మీ జగన్? జగన్ని మీ వాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా మీ బిడ్డ ఏం చెబుతాడో తెలుసా? ఇంకా మీ జగన్ ఏం చెబుతాడో తెలుసా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు అన్నీ గుండె నిండా వీళ్ళందరూ కూడా నా వాళ్ళు అని గుండెల నిండా సంతోషంగా చెప్పగలుగుతాడు మీ బిడ్డ మీ జగన్. మళ్ళీ ఎవరైనా జగన్కి నా అనేవాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్? ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్? ఇది చంద్రబాబుకి కూడా చెప్తా, తెలుసా చంద్రబాబు, తెలుసా ఎల్లో ముఠా,
తెలుసా, జగన్కి నా అనే వాళ్ళు నా తోబుట్టువులుగా భావించే నా పేరు అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను. నన్ను మనసారా ఆశీర్వదించే నా పేద అవ్వ తాతలు అని కూడా చెబుతాను. ఇదొకటే కాదు, ఇదొకటే కాదు, మీ జగన్ ఇంకా ఏం చెబుతాడో తెలుసా, నన్ను జగన్ మామ అని, నన్ను జగన్ మామ అని ప్రేమగా పిలిచే నా చిన్నారులు అని కూడా గర్వంగా చెప్తాడు మీ జగన్. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళంతా నా బంధువులు. వీరి భవిష్యత్ మార్చడం కోసమే ఈ 58 నెలలుగా నా ప్రతి అడుగులోనూ కూడా తపన తాపత్రయంతో అడుగులు వేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మరి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ముఖ్యమంత్రిగా చేసావు కదయ్యా, 3 ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటావు కదయ్యా, మరి 14 సీఎంగా చేసావు, 3 ముఖ్యమంత్రిగా కూడా చేశానని చెప్పుకుంటావు, మరి నీ పేరు చెప్తే కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన స్కీమ్ కానీ నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాలి. రానే రాదు కదా. పైగా చంద్రబాబు పేరు చెప్తే ఆ పేదలకు గుర్తుకు వచ్చేది పైగా చంద్రబాబు పేరు చెప్తే పేదలకు గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి. అందుకే జగన్కి నా అనేవాళ్ళు రాష్ట్రమంతటా కూడా కోట్ల మంది ఉంటే, చంద్రబాబుకు మాత్రం నా అనేవాళ్ళు ఎవరో తెలుసా, మన రాష్ట్రంలో అయితే ఎవరూ లేరు, పక్క రాష్ట్రంలోనే అందరూ నాన్నలో కలిసే. ఆ పక్క రాష్ట్రంలో నా అనేవాళ్ళు ఎవరు అని అంటే, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు. వీళ్ళందరూ కలిసి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకున్న జన్మభూమి కమిటీల దొంగల ముఠ. వీళ్ళంతా కూడా మన రాష్ట్రాన్ని దోచుకున్నది వీళ్ళంతా కూడా పంచుకోవడం. ఇది వీళ్ళకు తెలిసిన రాజకీయం. కాబట్టే ఇంతటి అన్యాయమైన రాజకీయాల మధ్య ఈ 58 మనం ఏం చేశామంటే, మనం నిర్మిస్తున్న సమాజం ఎలాంటిది అని అంటే, ఏ ఒక్క పిల్లాడు కానీ, ఏ ఒక్క పాప కానీ తన కులం వల్ల కానీ, తన మతం వల్ల కానీ, లేదా తన ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ మంచి చదువులు చదువుకోవడానికి
మంచి చదువులు చదువుకోవడానికి అడ్డంకులు లేని ఓ సొసైటీని క్రియేట్ చేసే కార్యక్రమం ఈ 58 నెలలుగా మీ బిడ్డ కష్టపడ్డాడు. ధనికులకు ఒక రకమైన చదువు, పేదలకు ఇంకొక రకమైన చదువు ఉండడానికి వీల్లేదని, ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ను పేద పిల్లలకు సైతం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో. నేను ఈరోజు చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు, మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మరో 10-15 సంవత్సరాలలో ఏ స్థాయికి వృక్షం అవుతాయి అని అంటే, మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు, మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు ఏ లెవెల్లో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు అని అంటే, పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంటింటికి మంచి చేయగలిగాం, ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి మనకు వారి మాదిరిగా, మనకు వారి మాదిరిగా కుట్రలు పొత్తులు ఎత్తులు జిత్తులు వీటితో పని లేదు. ఎందుకనంటే మనము ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి. ఇదే సందర్భంగా చెప్తా ఉన్నాను, ఇదే సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, మీ బిడ్డ మోసం చేయలేదు, మంచి చేశాను కాబట్టి మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశీస్సుల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టేమీ జగన్, కాబట్టేమీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశాను అన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశీస్సులు కోరే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. రాబోయే 2024 ఎన్నికల్లో కూడా, మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మీ బిడ్డ మోసాలు చేయడు, చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టాడు. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ, మీ బిడ్డ జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తా ఉన్నా జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా కూడా చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబుతో ఆయన చేసే మోసాలతో, ఆయన చెప్పే అబద్ధాలతో, కిచడీ మేనిఫెస్టో కింద ఆయన చెప్పే మోసాలతో పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి, ప్రజలను ఎలాగూ మోసమే కదా చేసేది కాబట్టి, నోటికి ఏది వస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి. అందుకే మీ బిడ్డ చంద్రబాబు నాయుడుతో, ఆయన అబద్ధాలతో, ఆయన మోసాలతో, ఆ కిచడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకుంది. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువనిస్తారు అన్న నమ్మకం మీ బిడ్డకుంది. బాబు మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను, అబద్ధాలు చెప్పను. నేను అడుగుతా ఉన్నా ఒకసారి, ఇక్కడున్న ప్రతి అక్క చెల్లెమ్మను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ప్రతి అవ్వాతాతను అడుగుతా ఉన్నా,
ఇక్కడున్న ప్రతి సోదరుడిని ప్రతి స్నేహితుడిని అడుగుతా ఉన్నా, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, తనను ప్రేమించే ప్రతి అభిమాని, తనను ప్రేమించే ప్రతి కార్యకర్త, తనను ప్రేమించే ప్రతి నాయకుడు, తనను ప్రేమించే ప్రతి వాలంటీర్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా కాలరెగిరేసి అదిగో మా నాయకుడు, మనసున్న నాయకుడు మాట ఇస్తే తప్పేదే లేదు అని చెప్పి విలువలకు విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పి మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేందుకు రంగురంగుల హామీలతో కేజీ బంగారం అంటాడు, బెంజ్కార్ అంటాడు, సూపర్ సిక్స్ అంటాడు, సూపర్ సెవెన్ అంటాడు, రంగురంగుల హామీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పనిలేదు ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి మర్చిపోయి ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి రాజకీయాలు చేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కానీ ఆయనను అభిమానించే ఎవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కనీసం ఓటడిగే నైతిక హక్కు కూడా వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ అందరికీ అందుకే చెప్తా ఉన్నాను, మీ బిడ్డ అబద్ధం ఆడడు, మీ బిడ్డ మోసం చేయడు, మీ బిడ్డ మాట ఇచ్చాడు అని అంటే ప్రతి పేదవాడికి తోడుగా ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పటికే అమలు చేస్తూ ఉన్న పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం, మరిన్ని అడుగులు వేయగలిగిన ప్రతి చోట కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను మన 5 ఏళ్ల పాలనలో, మన 58 నెలల ఈ పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం, భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన మంచంతా కూడా చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డ నేను ఇంత నిజాయితీగా మంచి చేసి మీ ముందర నిలబడ్డా, మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి, బాబు ఎలాంటి వాడు, మరోసారి బాబు నమ్మొచ్చా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందుకనే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా, 2014 కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకి వెళ్దామా. 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడి ఒక ముగ్గురిని తెచ్చుకున్నాడు. ఆయనతో పాటు 2014లో కూటమిలోకి ఇలా ముగ్గురిని తెచ్చుకున్నాడు. అవ్వా ఇటు, అక్క ఇటు, కనిపిస్తా ఉందా, చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ కూటమిలోకి ముగ్గురు తెచ్చుకొని ఓ దత్తపుత్రుడి ఫోటో, ఆయన ఫోటో, మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురి ఫోటోలు పెట్టుకొని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు కింద, పెట్టి
ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇవి ప్రతి ఇంటికి పంపించాడు. ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు నాయుడు గారు టీవీలలోనూ, గుర్తుందా ఎన్నికలప్పుడు 2014లో టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా, పేపర్లలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ముఖ్యమైన హామీలు అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన హామీలు ఇవి. రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ, ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. ముగ్గురు ఫోటోలు పెట్టి ఆయన స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి 2014లో పంపించిన పాంఫ్లెట్ ఇది. రెండో హామీ, రెండో హామీ, పొదుపు సంఘాలన్నీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడు అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన హామీ, వీళ్ళు ముగ్గురు కలిసి పొత్తుగా ఏర్పడి మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 2014 నుంచి ఆడబిడ్డలు మీ ఇంట్లో, మీకు మీ ఇంట్లో ఎవరికి ఒకరికి పుట్టారు కదా, మీకు పుట్టకపోయినా మీ పక్కింట్లో అన్న పుట్టారు కదా, ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి, 25,000 కదా దేవుడు ఎరుగు, ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ ఈ చంద్రబాబు నాయుడు గారు 2014లో పంపించిన ఈ పాంఫ్లెట్లు, సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు. మరో ముఖ్యమైన హామీ 2014లో ఆయన ఏం చేశాడో తెలుసా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 60 నెలలు ఇంటూ 2,000 అంటే 120,000, ప్రతి ఇంటికి 120,000 ఇస్తానన్నాడు. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం 1 సెంట్ స్థలమైనా కానీ ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా అబ్బా రెండు చేతులు పైకి తెలియదు, ఇలా 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 ఇలా. ఇవన్నీ ఆయన ముఖ్యమైన హామీలు అబ్బా, ఇవన్నీ ఆయనంతటా ఆయనే ప్రతి ఇంటికి పంపించి ముఖ్యమైన హామీలు అంటూ ఆయన సంతకం పెట్టి ఇవన్నీ కూడా పంపించాడు. ముఖ్యమైన హామీలు అంటూ ఆయన ఫోటో, దత్తపుత్రుడి ఫోటో, మోడీ గారి ఫోటో కింద ఆయన సంతకం ప్రతి ఇంటికి పంపించాడు. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ చేశాడా? మహిళలకు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మన నాయుడుపేటలో ఏమైనా కనిపిస్తా ఉందా?
ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ముగ్గురు కలిసి ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు వేసి ప్రతి ఇంటికి 2014 లో ముఖ్యమైన వాగ్దానాలు అని అంటే ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కూడా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కూడా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను ఈసారి రెండు చేతులు గట్టిగా పైకెత్తాలి ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇది తెచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 మరి నేను అడిగేది ఒకటే మరి నేను అడిగేది ఒకటే మరి 2014 లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ మేనిఫెస్టోలో ఈ చెప్పినటివన్నీ కూడా ఈ పాంఫ్లెట్లో చెప్పినటివన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టినటివన్నీ కూడా ఏ ఒక్కటి కూడా చేయని ఈ పెద్ద మనుషులు మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు మళ్ళీ ఈరోజు రంగురంగుల మేనిఫెస్టోతో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని ప్రతి ఇంటికి బెంచ్ కారు కొనిస్తామని సూపర్ 6 అని సూపర్ 7 అని మరొకసారి మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ మోసానికి దిగుతూ ఉంటే మీరే చెప్పండి ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళు మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా రెండు చేతులు ఇలా పైకెత్తాలా ఇలా 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 మరి వారి మోసాల నుంచి మరి వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి పేదవాడి ఇంట్లో నుంచి కూడా వాళ్ళకు జరిగినటువన్నీ కూడా చెప్పి ఆ ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ను బయటకు తీసి ఆ స్టార్ క్యాంపెయినర్లు వెళ్ళి 100 మందికి ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి చెప్పించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సెల్ ఫోన్లో ఉన్న టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి బటన్ ఆన్ చేసి గట్టిగా చెప్పండి పేదవాడి భవిష్యత్ కోసం పేదవాడికి అండగా ఉండేందుకు మేమంతా కూడా సిద్ధమే అని చెప్పి గట్టిగా చెప్పండి వారి అబద్ధాల మీద వారి మోసాల మీద వారి చీకటి రాతల మీద యుద్ధం ప్రకటించడానికి మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి ఇది విశ్వసనీయతకు విలువలకు ప్రతీకగా మనముంటే ఒకవైపున మోసాలు అబద్ధాలు కుట్రలు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో మంచి చేసిన మన ప్రభుత్వానికి అండగా ప్రతి ఒక్కరూ నిలబడి 175కు 175 ఎమ్మెల్యేలు నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు ఈ ఎన్నికలు మనమేసే ఈ ఓటుతో రాబోయే 5 సంవత్సరాలు
మనం అధికారం ఇస్తాం. ఆ అధికారంతో వాళ్ళు పాలకులు మన తలరాతను మారుస్తారు. ఆ అధికారం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలకు ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో మన తలరాతల మీద మనం రాసుకోబోతా ఉన్నాము నెక్స్ట్ జరగబోయే 5 సంవత్సరాలు మన బ్రతుకులు ఎలా ఉండాలి అని మనం కోరుకుంటా ఉన్నాము అని మన తలరాతలు మనం రాసుకోబోతా ఉన్నాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200కు 200 స్థానాలు, పూర్తిగా డబల్ సెంచరీ కొట్టడానికి సిద్ధమే నేను అడుగుతా ఉన్నాను. దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు దయదల్చాలని మీ చల్లని దీవెనలతో మళ్ళీ 2 నెలల తీరక మునిపే మీ బిడ్డ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ అందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వెళ్ళే ముందు ఈ పార్లమెంటులో ఈ జిల్లాలో మన అభ్యర్థులను ఒక్కసారి మీ అందరికీ పరిచయం చేస్తాను. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని మీ అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాను. నాకు తమ్ముడు లాంటివాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు గురుమూర్తిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా సూలూరుపేట నుంచి సంజీవయ్యను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు అన్నలాంటివాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు సంజీవయ్యన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. తిరుపతి నుంచి అభినయ్ను పరిచయం చేస్తా ఉన్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధమని చెప్పి ముందుకొస్తా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు అభినయ్ పైన కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గూడూరు నుంచి మురళన్నను పరిచయం చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు. మురళన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. సత్యవేడు నుంచి రాజేష్ను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు తమ్ముడు లాంటివాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు రాజేష్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కాళహస్తి నుంచి మధును పరిచయం చేస్తా ఉన్నాను. చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు, మనసు మాత్రం వెన్నే. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మధుపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. వెంకటగిరి నుంచి రామును పరిచయం చేస్తా ఉన్నాను. నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు రామ్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను.
ఈ పార్లమెంట్కే సంబంధించిన వెంకటగిరి సారీ సర్వేపల్లి శాసనసభ్యుడు మంత్రి నా సహచరుడు అన్ని రకాలుగా కూడా నాకు దగ్గరవాడు నా స్నేహితుడు అంతకన్నా ఎక్కువే అని కూడా చెప్పాలి. కష్టకాలంలో పార్టీ బాధ్యతలు తన భుజాల మీద వేసుకొని గట్టిగా నిలబడ్డాడు, గట్టిగా తోడుగా ఉన్నాడు. గోవర్ధన్ అన్నకు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మన గుర్తు. తెలియని వాళ్ళు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా మిగిలింటే అవా మరి ముఖ్యంగా నువ్వు మన గుర్తు ఫ్యాను, మన గుర్తు ఫ్యాను. ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, ఫ్యాన్ మీద మీరు వేసే 2 ఓట్లు రాబోయే 5 సంవత్సరాలలో ఇవాళ ఉన్న మీ బ్రతుకుల కంటే రాబోయే 5 సంవత్సరాలు ఇంకా గొప్పగా ఇంకా మంచిగా చేస్తాను అని చెప్పి మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన గుర్తు ఫ్యాను అని మీ బిడ్డకు తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాస్తంత చీకటిగానే ఉంది కాబట్టి, చీకటి అయింది కాబట్టి మరొకసారి మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ర్యాంప్ మీద పోవడానికి కొంచెం రెస్ట్రిక్షన్స్ చెప్తా ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరూ కూడా దయ ఉంచి మరోలా అనుకోవద్దని సవినయంగా మీ బిడ్డ ప్రార్థిస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మాచినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, గ్రూప్ లీడర్ మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం. బులెట్ స్ట్రీక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంత బోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుకున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నలనే దగ్గర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు నొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేదయ్య యుద్ధం, నీ జెండని మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అన కోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడం.